ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కాశింకోటలో కొందరి దుకాణాలను కూల్చిపెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు విచారణ హైకోర్టులో సాగుతూ ఉంది కొన్ని రోజుల నుంచి. అయితే దీంట్లో తుది తీర్పు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా హైకోర్టు ఇచ్చింది. వాస్తవానికి విషయం ఏంటి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా, ఆ కాశింకోటకు సంబంధించి గ్రామ ఖండం భూములు ఉంటే అందులో కొందరు షాపులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారట. అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు వాళ్ళకు నోటీసులు ఇచ్చారట అవి ఖాళీ చేయండి అని. వాళ్ళు తిరుగు సమాధానం చెప్పారట. ఆ సమాధానంతో సంతృప్తి చెందినటువంటి గ్రామ పంచాయతీ అధికారులు వెళ్ళి ఆ దుకాణాలను కూల్చేశారు. వాళ్ళు వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారు. వేస్తే దీన్ని విచారించి తుది తీర్పు ఇచ్చినటువంటి గౌరవ జడ్జి రఘునందన్ రావు గారు గ్రామ ఖండం భూములు వేరు, గ్రామ పంచాయతీ భూములు వేరు, గ్రామ ఖండం భూములు గ్రామ పంచాయతీకి బదిలీ జరగలేదు, అంటే అవి గ్రామ పంచాయతీ భూములు కాదు, గ్రామ పంచాయతీ భూములు కాకుండా ఆ భూముల మీద మీకు ఎలాంటి హక్కు అధికారం లేకపోయినా ఆ పిటిషన్దారులకు, అంటే షాపులు వేసుకున్నారు కదా వాళ్ళకు కూల్చేశారు కదా, వాళ్లకు మీరు నోటీసులు ఇవ్వడం, కూల్చివేయడం చాలా తీవ్రమైన నేరం. సో ప్రతిగా 9 నెలల్లోగా గ్రామ పంచాయతీనే వాళ్లకు దుకాణాలు ఏర్పాటు చేసి ఎక్కడైతే కూల్చారో అక్కడే కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసి ఇవ్వాలి 9 నెలల్లోగా. ఒకవేళ ఈ ఉత్తర్వులను డిలే చేసిన, ఉత్తర్వులు అమలు చేయడంలో జాప్యం చేసిన ఈ పిటిషన్దారులు మీరే ఆ ప్లేస్లో నిర్మాణాలు చేసుకోండి, ఆ బిల్లులు ఉంటాయి కదా ఆ బిల్లులు మళ్ళీ గ్రామ పంచాయతీ నుంచి వసూలు చేయండి. ఇందులో ఎక్కడైనా వాళ్ళు ఉల్లంఘన జరిగితే మీరు మళ్ళీ మా దగ్గరకు రండి, ఆ అధికారులను జైలుకు పంపుతాము అని చెప్పి హైకోర్టు ఈ అంశం మీద అయితే తీర్పిచ్చింది.